హాయ్ ఫ్రెండ్స్, కాపీరైట్ స్ట్రైక్ వస్తున్నది సౌండ్ నేను ఆఫ్ చేశాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఫుల్ వీడియో కనుక చూడవచ్చు. సో వీడియో అయితే కనుక చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. మీరు వీడియోని చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్లో వీడియో పెట్టేసి చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే కనుక పాయింట్ టు పాయింట్ అయితే కనుక అర్థమవుతుంది. సో ఎవరైనా ఎడిట్ చేసుకోవడం రాని వాళ్ళు ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే కనుక నేనైతే కనుక ఎడిట్ చేసి అయితే ఇస్తాను, ఫ్రీ అయితే కాదు. సో వీడియో కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం ఇన్షాట్ ట్యాబ్లోనే ఎడిట్ చేస్తాం, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టాప్లో వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక టెంప్లెట్ వీడియో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో విధంగా టాంప్లెట్ని యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. వీడియో ప్లే చేస్తే మనకు చూడండి, ఫస్ట్ మనకి ఇలా ఇంట్రో వస్తుంది. ఇలా ఇంట్రో అయిపోగానే మనకి ఇలా గృహప్రవేశంది ఫోటో వస్తుంది. ఇక్కడ మన సర్నేమ్ తోటి ఇన్విటేషన్ క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత చూడండి, ముహూర్తంకి సంబంధించిన ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో, తర్వాత ఇలా మన టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మన సర్నేమ్ తోటి టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం కింద వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ మీరు 6.6 సెకండ్స్ కడిగి వైట్ లైన్ చేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ సర్నేమ్ తోటి నేమ్ అయితే కనుక క్రియేట్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో టైప్ చేసే తెలుగు లెటర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు కూడా తెలుగులో అయితే కనుక టైప్ చేసుకోండి. ఇలా తెలుగులో టైప్ చేసుకున్న తర్వాతకి సో నేను చూడండి చిట్టోజు వారి అనేసి లేదా రాస్తున్నాను. సో విధంగా రాసిన తర్వాతకి కలర్ బాక్స్ ఉంది కదా, ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. మనం కలర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు కలర్ బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని నేను ఏ విధంగా చూడండి ఇక్కడ, సో ఈ విధంగా పైన ఎల్లోలో చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కింద కూడా చూడండి ఇక్కడ, సో మనకి ఇలా గోల్డ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు టెక్స్ట్కి మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్ అయితే కనుక అప్లై అవుతుంది. తర్వాత ఇక్కడ షాడో అని ఉంది కదా, షాడోని క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎక్స్ని వైని కొంచెం కొంచెం ఇచ్చేసుకోండి. కింద 24 అదేవిధంగా 75 అలా ఉండేలా సెట్ చేసుకోండి. సో తర్వాత మనం ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఏఏ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇందులో మీరు తెలుగు లెటర్స్ అయితే కనుక తెలుగు ఫాంట్స్ కొన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు నచ్చిన తెలుగు ఫాంట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. నేను కనుక ఒక ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్లో మనకు యానిమేషన్ స్కేల్ ఉంది కదా, ఆ యానిమేషన్ స్కేల్ని క్లిక్ చేసుకొని ఇందులో మీకు ఆ టెక్స్ట్ ఏ యానిమేషన్లో కావాలో ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని పైన స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఇన్ యానిమేషన్ మీకు నచ్చింది ఇచ్చేసుకోండి, అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకుని చూడండి, మనకి ఇలా యానిమేషన్ అనేది ఇలా చూడండి, టెక్స్ట్ అనేది ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తుంది. మనం మనకు ఆ యొక్క గృహప్రవేశంది ఆ పిఎన్జి ఎక్కడ ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ 13 సెకండ్స్ చూడండి, ఇక్కడ 13 సెకండ్స్ కూడా ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఈ టెక్స్ట్ కూడా మనము 13 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వైట్ ఇలా 13 కాడ పెట్టేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు చూడండి ఆ పిఎన్జి ఎండ్ అయిన కదా, టెక్స్ట్ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఈ యొక్క పిఎ మనం యాడ్ చేసుకున్న టెక్స్ట్ కావాలని కొద్దిగా చిన్న జరుపుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా సెంటర్లో. సో విధంగా యాడ్ చేసుకుంటే మనకి ఇలా చిట్టోజు వారి అనేసి ఇలా సర్నేమ్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే టెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేసుకొని పైన మనకు కాపీ అనే ఆప్షన్ చూడండి, కాపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతుంది. సో ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇలా కింది చేసుకొని పైన మనకు పెన్సిల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనం చిట్టోజు వారు ఏంటిది గృహప్రవేశ ఆహ్వానం అనేసి రాసుకోవాలి ఇక్కడ. సో నేను చూడండి ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే మనకి ఇలా తెలుగు లెటర్స్ అయితే కనుక వస్తున్నాయి. దీనికోసం మీరు గూగుల్ ఇండి కీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకొని ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగు లెటర్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి. సో మేము చూడండి ఇప్పుడు మనకు చిట్టోజు వారి గృహప్రవేశ ఆహ్వానం అనేసి రెండు టెక్స్ట్లు కూడా క్రియేట్ అయిపోయినాయి. సో టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయినాయి కానీ మనకు పైన కింద బోర్డర్స్ అయితే కావాలి కదా, సో దానికోసం ఇందులో ఏదైనా ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్నాక పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇలా కొద్దిగా పై జరుపుతున్నాను నేను అయితే కనుక, ఇలా పై జరుపుకున్నాక పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీరు ఇంగ్లీష్ ఈ లెటర్ని ఎంటర్ చేసుకొని ఇప్పుడు ఫాంట్ ఆప్షన్లో బార్డర్స్కి సంబంధించిన ఫాంట్ ఉంటుంది, మీకు ఆ ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ లెటర్కి చూడండి ఇలా బార్డర్ అయితే కనుక క్రియేట్ అయిపోతుంది. సో ఈ యొక్క బార్డర్ని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇలా కింద అయితే యాడ్ చేసుకోండి. మీకు కొంచెం జూమ్ కావాలంటే లైట్గా జూమ్ అయితే చేసుకోండి ఇలా.
ఇలా జూమ్ చేసుకుని చూడండి, మనకి ఇప్పుడు బోర్డర్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది. మనకి ఇంకొక బోర్డర్ కూడా కావాలనుకుంటే దీన్నే కాపీ చేసుకొని పైకి సెట్ చేసుకోండి ఇలా. సో కావండి ఇలా లైట్గా మీరు రివర్స్ కూడా చేసుకోవచ్చు ఇలా. సో ఎగ్జా రివర్స్ కూడా చేసుకొని రెండు కూడా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోండి. అంటే జూమ్లో కానీ ఇలా చూడండి రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి మనకు మొత్తం కూడా ఇలా యాడ్ అయిపోయినాయి. సో రెండు కూడా ఇలా ఎగ్జాక్ట్ సెంటర్లో యాడ్ చేసుకుంటే మనకు ఆ బోర్డర్లో మన సర్నేమ్ అయితే కనుక వస్తుంది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న బోర్డర్స్ కూడా మనం యానిమేషన్ కనుక సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనం టెక్స్ట్కి ఇచ్చిన యానిమేషనే ఉంటుంది, కానీ మనం వీటికి వేరే ఇవ్వాలన్నట్టు. సో నేను బోర్డర్ని క్లిక్ చేసుకొని ఎడిట్ అయిన ఆప్షన్లో లాస్ట్లో యానిమేషన్ స్కేల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్ వచ్చేసి సో మన ఇక్కడ ఫేడ్ అనే ఇచ్చేస్తున్నాను. అవుట్ కూడా ఫేడ్ అనే ఉంటుంది కదా, పైన స్కేల్ కూడా కొద్దిగా పెంచేస్తున్నాను చూడండి. ఇక్కడ సేమ్ రెండింటికి కూడా ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చేసుకుని ఆ స్కేల్ ఇలా ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకు కొద్దిగా లేట్గా అయితే కనుక అవి చూడండి ఇలా రివీల్ అయితే అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఫస్ట్ మన సర్నేమ్ తోటి టెక్స్ట్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇలా చూడండి ముహూర్తం అనేసి ఉంటుంది కదా, సో వాటికి మన టెక్స్ట్ కావాలి కదా. సో ఇక్కడున్న ఈ ఫోర్ టెక్స్ట్లు ఉన్నాయి కదా, వీటిని మనం డూప్లికేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని లాస్ట్లో మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ చూడండి. సో లాస్ట్లో డూప్లికేట్ చేసుకుని చూడండి మనకి ఇంకొక టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. సేమ్ ఇదే ఒక్కొక్క టెక్స్ట్ని క్లిక్ చేసుకుని డూప్లికేట్ చేసుకుంటే మనకి ఇలా ఫోర్ టెక్స్ట్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. సో విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఆ ముహూర్తం పిఎన్జీ అనేది ఎక్కడ రిమూవ్ అయిపోతుంది, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది చూడండి. 21 కార్డ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా 21 వరకు చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. అక్కడ వరకు మనకు ఆ యొక్క పిఎన్జీ ఎక్కడ వరకు అయితే ఆఫ్ అయిపోతుందో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ చిట్టోజు వారి అన్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన ఏదైనా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం ముహూర్తం అనేసి ఎంటర్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ సుముహూర్తం అనేసి లేదా మీ ఇష్టం, మీకు వేరే విధంగా కావాలనుకుంటే మీరు ఆ విధంగా అయితే కనుక ఎంటర్ చేసుకోవచ్చు. నేను కనుక ఆ సుముహూర్తం అనేసి ఎంటర్ చేశాను. అది ఇంకా కింద టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని ఏదైనా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు ముహూర్తం ఏ టైంకి ఏ రోజు అనేది ఉంటుంది కదా, డీటెయిల్స్ ఉంటుంది కదా. సో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మీరైతే ఎంటర్ చేసుకోండి. సో నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఇలా ఎంటర్ చేసుకున్నాను. సో విధంగా ఎంటర్ చేసుకుని కొద్దిగా మనకి టెక్స్ట్ పెద్దగా కొద్దిగా జూమ్ తక్కువ చేసుకొని సో ఆ సుముహూర్తం అనేది కొద్దిగా పై జరుపుకొని ఆ ఎగ్జాక్ట్ ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఆ బోర్డర్స్ కూడా కొద్దిగా పైకి కిందికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి చూడండి సుముహూర్తం కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూడండి, సో మనకు ఆ టెక్స్ట్ చూడండి బనానా ట్రీ మీద వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే కనుక ఆ ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత మనకు టెక్స్ట్ రావాలంటే చూడండి కొద్దిగా ముందు కొద్దిగా కట్ చేసుకుంటుంది ఆ టెక్స్ట్ అన్నింటినీ కూడా, బార్డర్ని టెక్స్ట్ని అన్నింటినీ కూడా కొద్దిగా ముందు ఇలా కట్ చేసుకుంటే ఆ బనానా ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత మనకు టెక్స్ట్ అనేది ఇలా రివీల్ అవుతుంది. చూడడానికి చాలా బాగుంది చూడండి. సో ఈ విధంగా చూడండి ఆ ట్రీ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా టెక్స్ట్ అది కనుక రివీల్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనకి సుముహూర్తం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ చూడండి సత్యనారాయణ స్వామి రథం కదా, మళ్ళీ సేమ్ వీటినే డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోర్ టెక్స్ట్లని మళ్ళీ సేమ్ డూప్లికేట్ చేసుకొని చూడండి మనకి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళి యాడ్ అయిపోయింది. ఇలా సుముహూర్తం అన్న కాల టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి సుముహూర్తం ప్లేస్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేసి మనం రాస్తామన్నట్టు రాస్తే చూడండి ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది టెక్స్ట్. మళ్ళీ సేమ్ కింద ఆ టైమింగ్స్ ఉన్నాయి కదా, ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సత్యనారాయణ వ్రతం ఎప్పుడు అదే రోజు ఉంటుంది కాదు, టైమింగ్ చేంజ్ ఉంటుంది కదా, జస్ట్ మీరు టైమింగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం గృహప్రవేశం తెల్లవారుజామున అట్లా వెళ్తాం కదా, సో మనకు వ్రతం ఏమో మార్నింగ్ పెట్టుకుంటూ ఉంటాం. సో విధంగా యాడ్ చేసుకున్నాక మరి మనకు ఆ యొక్క ట్రీ బనా ట్రీ ఎక్కడ ఎండ్ అయిపోతుంది, సో అదే స్టార్టింగ్. సో మనకు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంది ఇమేజ్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది చూడండి, సో మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది 27.9 కాడ. సో మనం టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అయిపోవాలి. ఒకవేళ ఎక్కువ వస్తున్నామో ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకోవాలి, తక్కువ వస్తున్నాయి ఇలా కట్ చేసుకోవాలి. సో మనకు అదేవిధంగా చూడండి స్టార్టింగ్లో కూడా బనా ట్రీ మీద వస్తున్నాయి ఆ టెక్స్ట్ అనేది, అలా రాకుండా ఉండాలంటే ముందు కొద్దిగా కట్ చేసుకోవాలని చెప్పాను కదా, సేమ్ వీటిని కూడా కొద్ది కొద్దిగా కట్ చేసుకోండి ఇలా. సో కట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఆ ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా మనకు ఆ టెక్స్ట్ ఆ ఫోటో అన్నీ కూడా ఇలా రివీల్ అయితే అయిపోతూ ఉంటాయి. సో విధంగా కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాతకి మన వీటిని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ ఫోర్ డూప్లికేట్ చేసుకొని ఈ టెక్స్ట్లు ఎందుకంటే కనుక మన రిలేటివ్స్ని మర్యాదగా పిలుస్తున్నట్టు ఒక టెక్స్ట్ అయితే కనుక క్రియేట్ చేయాలి. ఈ టెక్స్ట్లను మనకు ఆ సైడ్లో ఉన్న బనా ట్రీస్ అనేవి ఎక్కడైతే ఆఫ్ అయిపోతున్నాయో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. కానీ ఆ టెక్స్ట్ అనేది నేను ఎలా రాయాలని నేను చూపిస్తాను మీకు అయితే కనుక. సో మనకు ఆ సైడ్లో ఉన్న బనా ట్రీస్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ 36 కార్డ్ ఎండ్ అవుతున్నాయి కదా. సో ఆ 36 వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా 36 కాడ ఇలా వైట్ అని చేసుకొని ఆ టెక్స్ట్లు అన్నింటినీ కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. నేను కొటేషన్ అనేది తర్వాత చూపిస్తాను. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఇదే ఫోర్ టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి.
సో ఇలా డూప్లికేట్ చేసిన తర్వాతకి, సో ఇక్కడ మనం ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఆ టెక్స్ట్లలో మనం కొత్తగా కట్టుకున్న ఆ గృహం ఎక్కడ, అసలు ఫంక్షన్ అనేది ఎక్కడ అనే ఆ డీటెయిల్స్ మొత్తం కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం శ్రీ సత్యనారాయణ స్వామి రథం అనేసి ఉంది కదా, సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని, సో నూతన గృహ ప్రవేశము వేదిక ఉంటుంది కదా, సో అంటే ఆ ప్లేస్ వెన్యూ కానీ లేదా ఆ నూతన గృహ చిరునామా అనేసి, సో ఈ విధంగా మీ స్టైల్లో మీరైతే రాసుకోండి. సో ఈ విధంగా రాసిన తర్వాతకి కింద అడ్రస్ కూడా అటాచ్ చేసుకోవాలి. కింద టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు కొత్త కట్టుకున్న ఆ గృహం ప్లేస్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ మొత్తం కూడా అటాచ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ కూడా అటాచ్ చేసుకుంటే, సో మనం ఫంక్షన్ చేసుకుని ఆ కొత్త ఇల్లు అడ్రస్ మొత్తం కూడా అటాచ్ చేసుకోండి. సో అటాచ్ చేసుకున్నాక మనకు ఆ బనార్ ట్రీస్ అనేవి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మనకు స్టార్టింగ్లో ఆ బనార్ ట్రీస్ మీద వస్తుంది చూడండి టెక్స్ట్ అనేది. సో అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా ముందన కొద్ది కట్ చేసుకోవాలి కదా, సో ఈ విధంగా లైట్ కొద్ది కొద్ది కట్ చేసుకుంటే ఆ ట్రీస్ మీద ఆ టెక్స్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఆ ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత మనకు టెక్స్ట్ అనేది ఇలా రివీల్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక సేమ్ అదే ప్లేస్ ఆ టెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్ ఉందో అదే ప్లేస్లో వైట్ రన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని పిఐపి అనే ఆప్షన్లో మీరు ఏదైనా మీ యొక్క ఇల్లుకు సంబంధించిన ఫోటో ఉంటే కనుక ఇలా పక్కన ఇలా యాడ్ చేసుకోండి ఇలా. సో విధంగా యాడ్ చేసుకొని మనకు టెక్స్ట్ ఎక్కడి వరకు వస్తుంది చూడండి, ఆ ట్రీస్ అవన్నీ కూడా ఎక్కడి వరకు వస్తున్నాయి అక్కడి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఫోటోని. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక యానిమేషన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో వైప్ డౌన్ అనేసి ఉంటుంది చూడండి, ఆ వైప్ డౌన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలా చిన్నగా మీ హౌస్ అనేది ఇలా రివీల్ అయితే అవుతుంది. పక్కన మీ యొక్క డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, నూతన గృహ ప్రవేశంది అడ్రస్ వస్తుంది, దాని పక్కనే మీ యొక్క హోమ్ మీ యొక్క ఇల్లు ఫోటో కూడా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సేమ్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక సో మనకు నెక్స్ట్ మనకు నూతన గృహ చిరునామా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సేమ్ ఇదే ఫోర్ టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. సో ఇలా డూప్లికేట్ చేసిన టెక్స్ట్లో ఆహ్వానించు వారు అనే టెక్స్ట్ రాసుకోండి, కిందేమో మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ రాసుకోండి లేదా మీ నేము మీ వైఫ్ నేమ్ ఇలా మీ నేమ్స్ అయితే కనుక రాసుకోండి పెద్దవాళ్ళ పేరు. సో విధంగా రాసుకున్న ఈ టెక్స్ట్ని లాస్ట్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి, ఇంకా అవే లాస్ట్ అయినట్టు. ఇక్కడ ఆహ్వానించు వారు అనే టెక్స్ట్ చూడండి, అక్కడ కూడా మనకు బనానా ట్రీ మీద అయితే టెక్స్ట్ వస్తుంది కదా, సో కొద్దిగా ముందది ఇలా కట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫ్యామిలీ ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పి అయిపోయిన ఆప్షన్లో ఇందాక మనం గృహం ఫోటో యాడ్ చేసాం కదా హౌస్ది, దాన్నే డూప్లికేట్ చేసుకొని ఇలా ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో పైన రీప్లేస్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీ ఫ్యామిలీ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చూడండి ఆహ్వానించు వరణ కాడ మీ ఫ్యామిలీ ఫోటో అయితే కనుక వస్తుంది. మీరు ఫోటోని కొంచెం ఏమైనా మంచిగా రావాలనుకుంటే కనుక పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో సర్క్యులర్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మనకు చూడండి ఇలా కిందికి ఇలా స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్కి ఇలా కింది జరుపుకొని ఆ పైన దాని కొద్దిగా చిన్న చేసుకొని సర్కిల్ కొద్దిగా చిన్న చేసుకొని ఓకే ఇప్పుడు చూడండి మనకు అది ఫేడ్ అవుట్ అయితే కనుక వస్తుంది. ఎడ్జెస్ అన్నీ కూడా కాంటిపు లైట్గా జూమ్ చేసుకుంటే కనుక ఇలా మనకు ఈ యానిమేషన్ అయితే కనుక వస్తుంది. ఈ విధంగా మీరు ఫ్యామిలీ ఫోటో కూడా ఆహ్వానించవరన్న కాడ పక్కనైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనం మీల్లో ఒక టెక్స్ట్ అనేది కనుక కొటేషన్ అనేది వదిలిపెట్టాం కదా, సో టెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి అది ఎక్కడ ఇదే కదా ఆ కొటేషన్ అనేది, సో ఇక్కడ దానికి కొద్దిగా మధ్యలో రావాలనేసి నేను వదిలిపెట్టాను అన్నట్టు. సో ఆ బార్డర్స్ అవన్నీ కూడా ఇలా కొంచెం సెంటర్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా సెంటర్లోకి యాడ్ చేసుకున్నాక అందులో ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీ యొక్క కొలీగ్స్ని లేదా మీ యొక్క రిలేటివ్స్ని సో మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక కొటేషన్ అయితే కనుక ఇక్కడ రాసుకోండి. సో విధంగా రాసుకున్నాక ముందు కొద్దిగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ట్రీస్ మీద వస్తాయి కాబట్టి కొద్దిగా కట్ చేసుకోండి ఇలా. సో టెక్స్ట్ ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే మనకి ఇలా మిడిల్లో వస్తుంది, ఆ నేమ్ మాత్రం మిడిల్లో వస్తుంది, మిగతా మొత్తం మనకు రైట్ సైడ్ అయితే కనుక వస్తూ ఉంటాయి. ఇలా మన ఫొటోస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మనకు వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మన సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో నేను మళ్ళీ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు మీకు కావాల్సిన సాంగ్ ఎక్కడైతే ఉందో ఆ సాంగ్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.